సూపర్ సార్, మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం జూలై 19 గురించి. బట్ కంక్లూడ్ చేసే ముందు ఒక రెండు సినిమాల గురించి మెయిన్గా మాట్లాడడం కంక్లూడ్ చేయాలి. బట్ పుష్ప ఆఫర్ ఎలా వచ్చింది, ఎలా జరగబోతుంది, సీక్వెల్ ఎంతవరకు ఉంది? నారప్ప పుష్ప రెండు ఒకటే సార్. ఓకే ఓకే. ఇప్పుడు 2020 జనవరి టైంలో, సంక్రాంతి టైంలో కరెక్ట్గా గుర్తు కూడా ఉంది, ఎందుకంటే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాను, సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాను. అలాగా పిలిపించారు, టెస్ట్ లుక్ అది చేశారు. రెండు టెస్ట్ లుక్లో ఒకటే రోజు జరిగింది. టెస్ట్ లుక్ అది చేసి హెయిర్ స్టైల్ అన్నీ చూసుకొని క్యారెక్టర్ అది చెప్పి అలా కమిట్ అయ్యాను. పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్డ్ చూశారు, అలాగే ఎక్కువ కనిపించకపోయినా సరే అందులో ఉన్నాను. అండ్ ఇప్పుడు పార్ట్ 2 ఆల్రెడీ కొన్ని డేస్ జరిగింది షూటింగ్, ఇంకా డేస్ జరగాలండి. ప్రజెంట్ అయితే అది యాక్చువల్గా నాది జరుగుతుంది. ఆయనతో ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా సార్ పార్ట్ 2? ఉంటాయని అన్నారండి, ఇంకా చేయాలి ఫర్దర్. అండ్ ప్రొడక్ట్ చేసినవి అయితే ఉన్నాయి సార్. అల్లు అర్జున్ గారిని ఎవరు చూసినా టూ మచ్ డెడికేటెడ్ టు ద క్యారెక్టర్ అంటూ ఉంటారు. మీరు కూడా యాక్టర్గా చూసే ఉంటారుగా, హౌ హీ ప్రిపేర్ ఫర్ ద క్యారెక్టర్ అంటే మీకు బాగా నచ్చేది ఇంకొక యాక్టర్గా అల్లు అర్జున్ గారి దగ్గర? అల్లు అర్జున్ గారు డెడికేషన్ అండ్ లేకపోతే టైం మేనేజ్మెంట్ లేకపోతే హార్డ్ వర్క్ ఇవన్నీ చేశారు. ఇవన్నీ మొత్తం ఆయన ఫస్ట్ నుంచి చేస్తుంది. మీకు ఏది గంగోత్రి సినిమా దగ్గర నుంచి, ఆర్య గంగోత్రిని పక్కన పెడతామని డెబ్యూ అనుకుందాం, ఆర్య దగ్గర నుంచి ఆయన మలుచుకుంటూ ఎన్నో రకాల శిల్పాలుగా మలుచుకుంటూ పుష్ప 1లో మలుచుకొని మళ్ళీ పుష్ప 2లో ఆ చిన్న శిల్పాన్ని ఇంకా పెద్ద శిల్పంగా మలుచుకోవడానికి కావలసిన పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఆయన ఒక మునిలాగా కూర్చొని తపాస్తున్నాడు, అందులో మునిగిపోయి ఉన్నారు ప్రస్తుతం దానికోసం. అందుకే ఈ హార్డ్ వర్క్ ఇవన్నీ అయిపోయింది, దీని గురించి కాదు. ఇంకా ఆయన అన్ని చేసేట్టు చూపించాడు అందరికి, అందరికి తెలిసిన విషయం అది. పైన ఇంకా దానిపైన ఏది ఉందంటే ఈ వర్క్ లో ఉన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఇండియన్ మన ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, ఆయన మీద ఇంకా పడింది ప్రెషర్ ఇంకా ఏదో చేయాలని. ఆయన ఇంకా అదే అండి, ఏంటి ఇన్స్పిరేషన్ అంటే అన్ని చూసేసి అన్ని జరిగిపోయి డాన్స్ లో ఆయన మంచి మార్క్స్ ఉన్నాయి, ఫైట్స్ లో ఉన్నాయి, కామెడీ బాగా చేస్తారు, టైమింగ్ మళ్ళీ చేసిన కామెడీ మళ్ళీ చేయాలి, ఈ డిఫరెన్సియేషన్ ఉన్నాయి, అన్ని ఉన్నా సరే ఇంకా ఏదో కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నారు. అది ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు, ఆ ఇన్స్పిరేషన్ కసి ఏదో చేయాలన్న తపన పట్టుదల మన తెలుగు సినిమాని అంటే ఆయన మాటల్లో ఉన్నారు. నేను ఇలా ఏం చేస్తున్నారు ప్రకటన అడిగినప్పుడు, నేను ఇలా బహిష్కరణ అండ్ ఇంకోటి రామో వంచిన సినిమాలు చేస్తున్నాను సార్ అంటే, బాగా చేయండి, కష్టపడండి, మన తెలుగు సినిమా ఇండస్ట్రీని, ఇండియన్ ఇండస్ట్రీ గుర్తించేలాగా ఆ రేంజ్కి కష్టపడాలి మీరు కూడా, అది అని చెప్పారు. గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి, గ్రేట్ వర్డ్స్ నేను మర్చిపోలేను. ఇప్పుడు సార్ మీరు ఎక్కువ సోషల్ మీడియాలో ఉండరు, ఎక్కువ ఫాలోవర్ మాకు తెలుసు, బట్ ఈ న్యూస్ ఎంతవరకు తెలుసు? అండ్ అల్లు అర్జున్ గారు కొంచెం బీడ్ కట్ చేసేసి రీసెంట్గా బాగా పాపులర్ అవుతుంది, పుష్ప 2లో కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి, ఇది ఎంత ఏం తెలియదు? అదే నేను అప్పటికే అనుకున్నాను మీ దగ్గర ఆన్సర్ రాదు, ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో ఫస్ట్ ఉండరు. సోషల్ మీడియా అది ఎలాగండి, అది గాసిప్ అయి ఉండొచ్చు కదా, రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్కరు అంటే కాన్స్పిరెన్సీ థియరీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరు మధ్య జరిగింది మన ఇద్దరికే తెలుసు, మీరు ఇంకో బయట వ్యక్తి, బయట నుంచి ఉన్న వ్యక్తి ఏదో మీరు మనం జరిగింది ఫుల్ గా మనం చెప్పాం, కొద్దిగా చెప్పేస్తాం, అతను ఇంకోటి ఏదో ఊహించుకుంటాడు, అతను బయటకు వెళ్ళి ఇంకోటి ఏదో చెప్తాడు, ఇంకోటి అలా కాన్స్పిరెన్సీస్ అయ్యారు, అది ఏమైతే కూడా తెలియదు. కానీ నిజం ఎవరికి తెలిసి మన దగ్గర అందుకని చెప్పి అన్నిటినీ మనం తీసుకుని టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం ఎస్పెషల్లీ ఇక్కడ మనం చేయాల్సిన వర్కులు చాలా ఉన్నాయి.